हेलो फ्रेंड्स वेलकम टू बायो गिग्स विलक्षणमैन नटन की केयर ऑफ अड्रस प्रकाश राज मनकंटे मुंदु तरं वाल्लू एसवी रंगाराव गारु राव गोपाल राव गारु कोटा श्रीनिवास राव गारु लांटी अद्भुतमैन नटुलनु चूसी उंटारु वीलंदरितो पोलिस्ते प्रकाश राज गारि दग्गर ओक स्पेशालिटी उंदी अदेंटंटे आयनकु भाषतो संबंधं लेदु ए पात्र इच्चिना ए भाषैना ఎంత కష్టమైన డైలాగ్ అయినా తనదైన నటనతో అద్భుతంగా పాత్రలో లీనమైపోతారు ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రకాష్ రాజ్ గారికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సాధారణంగా రచయితలు దర్శకులు స్క్రిప్ట్ తయారు చేసే సమయంలో పలానా పాత్రకు ఏ నటుడు సూట్ అవుతాడో ఒక అంచనా వేస్తారు కానీ ఒక స్క్రిప్ట్ లో ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగలిగే ఏకైక నటుడు ప్రకాష్ రాజ్ తన అసమాన నటనతో ఎటువంటి రోల్కైనా గుర్తింపు తీసుకొస్తాడు ప్రకాష్ రాజ్ గారి సినిమా ప్రయాణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం 1965 మార్చి 26 న బెంగళూరులో జన్మించారు ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ గారి తల్లిదండ్రులది ప్రేమ వివాహం ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హైస్కూల్లో 10th వరకు చదువుకున్నాడు ఆ తర్వాత జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇంటర్ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత అదే కాలేజీలో డిగ్రీలో చేరి చదువును మధ్యలోనే ఆపేశాడు నటన మీద ఇష్టంతో జనపదం థియేటర్ రిపార్టీలో చేరి నాటకాలు వేయడం మొదలుపెట్టాడు ఆ సమయంలో సినిమా డైరెక్టర్లు నిర్మాతలు ప్రకాష్ రాజ్ పనిచేస్తున్న నాటక సంస్థకు వచ్చి ఆడిషన్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకెళ్లి సినిమా ఛాన్సులు ఇచ్చేవాళ్ళు ఆ నాటక సంస్థలో పనిచేసే డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గురించి బాగా చెప్పి అతన్ని కూడా ఆడిషన్ చేయండి అని చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ కి సినిమాల్లో నటించే ఆలోచన గాని ఇష్టం గాని లేకపోవడంతో నేను సినిమాలు చేయను అని వాళ్ళ ముందే చెప్పేశాడు నిజానికి కర్ణాటకలో సినిమాల కంటే నాటకాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు పైగా ప్రకాష్ రాజ్ నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించేవాడు అందుకే అతనికి సినిమాల కంటే నాటకాల మీద ఇష్టం ఎక్కువగా ఉండేది అయితే ఒకసారి అతను గౌరవించే డైరెక్టర్ అయిన కె విశ్వేశ్వర స్వామి గారి సినిమాలో డాక్టర్ పాత్ర ఉందని కబురు వస్తే ఆయన మీద గౌరవంతో డాక్టర్ పాత్ర పోషించాడు ఆ సినిమా పేరు మిథిలేయ సీతేయారు ఇందులో విష్ణువర్ధన్ హీరో అయితే ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ డెలివరీ చూసి చాలా మంది సినిమా డైరెక్టర్స్ సినిమా అవకాశాలు వద్దు అనుకోకు నీ క్యారెక్టర్ అయిపోయాక మళ్ళీ నాటకాలు వేసుకోవచ్చు సినిమా అవకాశాలు పోతే మళ్ళీ రావు అని సలహా ఇచ్చేవాళ్ళు కానీ అలా చెప్పేవారిని సున్నితంగా తిరస్కరించేవాడు ప్రకాష్ రాజ్ కానీ ఒకసారి తనకు డబ్బులు అవసరం వచ్చాయి సమయానికి డబ్బులు లేకపోవడంతో ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఆ విధంగా ఆ సినిమా చేసి తనకు కావాల్సిన డబ్బులు డిమాండ్ చేశాడు ఇక అప్పటి నుంచి డబ్బులు అవసరం ఉన్న ప్రతిసారి ఏదో ఒక సినిమా చేసేవాడు ఆ సమయంలోనే గిరీష్ కర్నాడ్ గారు దూరదర్శన్లో ఒక సీరియల్కి ప్రొడ్యూస్ చేసి ఆ సీరియల్లో ప్రకాష్ రాజ్కి ప్రధాన పాత్ర ఇచ్చారు ఆ సమయంలోనే తమిళంలో బాలచంద్ర గారు ప్రభుని రమేష్ అరవింద్ని హీరోలుగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు అందులో సినిమా హీరోగా నటించే ఒక నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ప్రకాష్ రాజ్ని పిలిపించి ఆడిషన్ చేశారు బాలచంద్ర గారికి ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగా నచ్చి తను తీయబోయే సినిమాలో అవకాశం ఇచ్చారు అయితే బాలచంద్ర గారు తమిళం ఖచ్చితంగా నేర్చుకుంటేనే నీకు ఈ పాత్ర ఇస్తానని కరాఖండిగా చెప్పేశారు ఆయన చెప్పినట్లుగానే ప్రకాష్ రాజ్ తమిళ మీద మంచి పట్టు సాధించాడు ఆ సినిమా పేరు డ్యూయెట్ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రకాష్ రాయ్గా ఉన్న తన పేరుని ప్రకాష్ రాజ్గా మార్చుకోమని బాలచంద్ర గారు సలహా ఇచ్చారు అప్పటి నుంచి ప్రకాష్ రాయ్గా ఉన్న తన పేరు ప్రకాష్ రాజ్గా మారిపోయింది ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటనకు మెచ్చి డైరెక్టర్ నంబిరాజన్ గారు తను తీయబోయిన నీలా అనే సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు ఆ సమయంలో ఏఎం రత్నంకి మంచి ఫ్రెండ్ అయ్యాడు ఏఎం రత్నం గారు తెలుగులో జగపతి బాబుని హీరోగా పెట్టి సంకల్పం అనే సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు అందులో ప్రకాష్ రాజ్కి చెంచురామయ్య అనే పాత్ర ఇచ్చాడు ఏ భాషలో నటిస్తే ఆ భాషలోనే డబ్బింగ్ చెప్పడం ఆ భాషకు మనమిచ్చే గౌరవం అని భావించిన ప్రకాష్ రాజ్ గారు సంకల్పం సినిమా షూటింగ్లోనే తెలుగు నేర్చుకున్నాడు తర్వాత తెలుగులో కేఎన్ రావు గారు సహనం అనే సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రకాష్ రాజ్ నటించిన తమిళ సినిమాలు చూసి తను రాసుకున్న గన్షాట్ అనే కథలో తండ్రి పాత్రకు సూట్ అవుతాడని ప్రకాష్ రాజ్ని ఆ పాత్రకు ఓకే చేసి హీరోగా అలీని పెట్టి గన్షాట్ అనే పేరుతో సినిమా తీశారు ఇందులో ప్రకాష్ రాజ్ విలక్షణమైన నటన ప్రేక్షకుల్ని భయపెట్టింది ఆయన నటన చాలామందికి నచ్చింది ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు ప్రకాష్ రాజ్ టాలెంట్ చూసిన పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్తో తీసే బద్రి సినిమాలో నందా పాత్ర ఇచ్చాడు బద్రి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా తర్వాత నుండి ప్రకాష్ రాజ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు తెరపైన ప్రకాష్ రాజ్ కనిపిస్తే చాలు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు కొన్ని సినిమాల్లో భయంకరమైన విలన్గా కనిపిస్తే మరికొన్ని సినిమాల్లో సున్నితంగా కనిపించాడు ఏ పాత్ర చేసినా ఆ పాత్ర తప్ప ప్రకాష్ రాజ్ కనిపించాడు పాత్ర ఏదైనా డైలాగ్ ఎలాంటిదైనా ఆయన శరీరంలో ఇంకిపోవాల్సిందే
ఆయన నటనలో లీనమైపోవాల్సిందే. ఒకటే రెండా వందల పాత్రలు చేశాడు. ఏ పాత్ర స్పెషాలిటీ ఆ పాత్రదే. ఇటు తెలుగు, అటు తమిళం, మలయాళం, కన్నడ, మరో పక్క హిందీ, తులు, మొత్తం ఆరు భాషల్లో అందరికీ కావాల్సిన నటుడుగా ఎదగడం అంటే మాటలు కాదు. ఆయన డేట్స్ దొరక్క డిలే అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఉదయం హైదరాబాద్లో ఉంటే సాయంత్రం చెన్నైలో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువగా తెలుగులోనూ, ఆ తర్వాత తమిళంలో నటించాడు. ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి గారి చెల్లెలు శాంతికుమారి గారిని 1994లో వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాలతో బిజీగా ఉండడం వలన ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇద్దరికీ ఎప్పుడు గొడవలు అవుతుండేవి. కానీ ఒకసారి వాళ్ళ బాబుకి మెదడులో ఒక సమస్య రావడంతో హాస్పిటల్లో చేర్పించారు. కానీ అప్పుడు కూడా ప్రకాష్ రాజ్ పెద్దగా వాళ్ళతో ఉండలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బాబు చనిపోయాడు. దీంతో 2009లో ఆమె విడాకులు తీసుకున్నారు. 2010లో ప్రకాష్ రాజ్ పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు. ఆ అబ్బాయికి వేదాంత్ అని పేరు పెట్టారు. ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపాలెం, అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బండ్లర్హత్తి అనే గ్రామాల్ని దత్తత తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్కి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో ఇల్లు ఉన్నాయి. అతని దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఇల్లు కొనిచ్చాడు. ప్రకాష్ రాజ్కి 5 నేషనల్ అవార్డులు, 6 నంది అవార్డులు, 8 తమిళ స్టేట్ అవార్డులు, 1 ఇంటర్నేషనల్ తమిళ ఫిల్మ్ అవార్డు, 1 ఐఫా అవార్డు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఇంకా ఎన్నో అవార్డులు ఆయన ఒడిలో చేరాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.